అరటిపళ్ళు లోడు మాటున ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న ముఠాను నెల్లూరుపాలెం చెక్పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వాహనాల తనిఖీలు చేస్తుండగా అరటిపళ్ళు వాహనంలో 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపగా డ్రైవర్ మరియు ఓ వ్యక్తి వారిని చూసి పరారవుతుండగా దీనిని గమనించిన ఫారెస్ట్ సిబ్బంది వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నారు. అనంతరం నిందితులను విచారించగా ఉదయగిరి వెలుగొండ అటవీ ప్రాంతం నుండి తరలిస్తున్నట్లుగా వివరించారు. కేసు నమోదు చేసుకున్న అటవీ శాఖ అధికారులు నిందితులను కోర్టుకు హాజరుపరిచారు. నెల్లూరు జిల్లాలో ఎలాంటి ఎర్రచందనం వంకలి జరగకుండా చూడాలని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నారండి. ఫస్ట్గా నెల్లూరు జిల్లాలో ఉండే చెక్ పోస్టులన్నీ బలోపేతం చేసి చెక్ పోస్ట్ నుంచి ఎలాంటి కూడా ఎర్రచందనం రవాణా జరగకుండా చూడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో గతంలో కూడా ఈ నిఘా పెట్టి నెల్లూరు పాలెం చెక్ పోస్ట్ దగ్గర 4-5 కేసులు పట్టుకున్నామండి. ఈ క్రమంలో మేము నిన్న సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకి జనరల్ చెకప్ లో మా చెక్ పోస్ట్ తానాదారు హెల్పర్ పిచ్చిర డిఆర్ఓ గారు వాళ్ళందరూ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే మన బద్దెల వైపు నుంచి ఒక వెహికల్ వచ్చిందండి, బులోరా, అంటే అది ట్రక్ బులోరా. అది దాని పైన అటికాయ లోడ్ ఉంది. జనరల్ గా తనిఖీ చేస్తుంటే ఆ లారీ ఆ వెహికల్ ఆపి తనిఖీ చేశారండి. ఆ కుళ్ళిపోయిన అటికాయల కింద ఎర్రచందనం లాక్స్ కనుగొన్నారు. ఆ లాక్స్ కనుక్కొని ఆ డ్రైవర్ని వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు బద్వేలు నెల్లూరు జిల్లా బార్డర్ నుంచి నరుకొని తీసుకొచ్చారని చెప్పారండి. వీటన్నిటికీ ఆర్గనైజ్ చేస్తుంది తిరుణామలలో బాబు అని వ్యక్తి ఉన్నాడంట, అతను ఆర్గనైజ్ చేస్తున్నాడండి. ఈ క్రమంలో వాళ్ళు ఎక్కడ నరికారని చెప్పి మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేశాము. ఈ ట్రేస్ అవుట్ చేసినప్పుడు వీళ్ళు మన ఉదయగిరి వెలుగొండ ఫారెస్ట్ లో నరుకు వచ్చారండి. వీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే అక్కడ బేస్ క్యాంప్ వాళ్ళు మా వాళ్ళు గట్టిగా నిఘా ఉంచేసరికి వాళ్ళు వచ్చి 5 డేస్ అయిందంట అక్కడ. ఆ 5 డేస్ కూడా మా స్టాఫ్ రెగ్యులర్ గా పెట్రోలింగ్ చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ నరకడానికి అవకాశం లేకపోయేసరికి వాళ్ళు దిగుతా ఒక 12 కోట్లు తీసుకొచ్చుకున్నారండి. అది కూడా వెరిఫై చేశాము, అక్కడ కూడా ఏం స్టాక్ ఏం లేదు. దీని వాల్యూ వచ్చి 12 లాక్స్ ఉన్నాయండి, టోటల్ 2 లాక్స్ ఉందండి దీని వాల్యూ. ఈ బాబు అనే వ్యక్తి తిరుణామలలో ఉంటున్నాడు. అతని ఫోన్ నెంబర్ అంతా ట్రేస్ అవుట్ చేసి మా డిఎఫ్ఓ గారికి ఇచ్చామండి. మా డిఎఫ్ఓ గారు కూడా ఎస్పీ గారికి ఇచ్చినట్టు ఇచ్చారు. అతను ఫర్దర్ ఎక్కడ ఉన్నాడు మనం కంప్లీట్ చేసి అతని మీద కూడా చర్య తీసుకుంటామండి.